ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు నుండి మన యొక్క ధ్యాన భాగము కొన్ని రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం పన్నెండు నుంచి ముప్పై నాలుగు మృతుల పునరుద్ధానము అన్న అంశం మీద ఈ రోజు నుంచి మనం ప్రారంభిస్తున్నాం పన్నెండవ వచనం చదువుతున్నాను దయచేసి గమనించండి క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు వివరణ దేవుని బిడ్లారా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడినాడని మనం ఎరుగుదాం కాబట్టి మృతులు కూడా లేపబడతారని ఎరుగుదము అయితే కొంతమంది కొరింతీలు మృతుల పునరుద్ధానము నమ్మడం లేదు అనేక మంది గ్రీసు దేశస్థులు మనుషుని యొక్క ఆత్మ ఒక్కటే పరలోకానికి వెళుతుందన్నది వారి నమ్మకం అయితే మరణం తర్వాత దేహం పూర్తిగా నాశనమైపోతుందని వారి యొక్క నమ్మకం ఇలాంటి పరిస్థితుల్లో పౌలు ఇక్కడ ఆ నమ్మకం అబద్ధం అంటున్నాడు ఏ నమ్మకం ఏ శరీరం అయితే ఈ భూమిలో కలిసిపోద్ది ఇక అంతే అంతటితో ఎండ్ అన్నది అబద్ధం అంటున్నాడు ఎందుకంటే యేసు ప్రభు శరీరము ఆయన చనిపోయినప్పుడు అదే శరీరమే కదా తిరిగి లేచింది మహిమ శరీరంగా అలాగే మన శరీరాలు కూడా లేపబడతాయి ఈ మాటలు వింటున్న దేవుని కుమార్తె దేవుని కుమారుడ ఒకవేళ మన జీవితంలో ఇదే వాస్తవం కాకపోతే ఇక అసలు యేసు నమ్మడం వల్ల మనకు ఎలాంటి ఉపయోగం లేదు అది మీరు అర్థం చేసుకొని మనకు ఖచ్చితంగా మన ఆత్మ ఎలా మైమపరచబడిందో అదేవిధంగా ఈ దేహం కూడా మైమపరచబడి మైమ శరీరంగా మార్చబడి రెండు ఏకమై దివ్యమైన దేవుని రాజ్యములో దేవునితో ఆనందిస్తాయి కాబట్టి ఇట్టి నిరీక్షణతో మీరు దేవుని కొరకు బ్రతకండి ఎందుకంటే ఈ శరీరం యొక్క ఏ లోపాలు ఏ బలహీనతలు అయితే ఉన్నాయో వాటి యొక్క ప్రతిఫలమే కదా ఆత్మ అనుభవిస్తుంది ఇప్పుడు ఉదాహరణకి నా ఆత్మలో ఉన్న ఏదైనా మంచి కానీ చెడు కానీ వాటి యొక్క క్రియ శరీరమే కదా చూపిస్తుంది కాబట్టి శరీరం మట్లో కలిసిపోయి ఆత్మ పరలోకం వెళ్ళి ఈ రెండింటిని దేవుడు విడదీస్తాడా అది అన్నటికీ జరగదు కాబట్టి ఈ శరీరాన్ని దేవుడు మళ్ళీ లేపబోతున్నాడు అందుకని మహిమ శరీరము మహిమ పరచబడిన ఆత్మ రెండు ఏకమై మహిమలోకములు యుగయుగాలు జీవించడం జరుగుతుంది కనుక మనం ఈ శరీరముతో జరిగించే క్రియలకు న్యాయపీఠం మీదట లెక్క చెప్పాలి గనక భయముతో భక్తితో పవిత్రతలో పరిశుద్ధతలో మీరు జీవించడానికి అనుక్షణము దేవుని మీద ఆధారపడండి ఓకేనా అట్టి కృప ప్రభు మన అందరికీ ఉనుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఆల్